అందరికి నమస్కారం సంతోషం ఫిల్ మ్యూస్ కి స్వాగతం రోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం మెగాస్టార్ చిరంజీవి గారి కథానాయకుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న ఆచార్య మూవీ పోస్టర్ వైరల్ గా మారింది మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడుగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న తొలి చిత్రం ఆచార్య మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు మెగాస్టార్ కి జోడీగా చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తుండగా చరణ్ సరసన పూజా హెగ్డే కనిపించనుంది ఇటీవలే ఆఖరి షెడ్యూల్ ప్రారంభించుకున్న ఈ సినిమా ఇప్పుడు చిత్రీకరణ పూర్తి చేసుకుంది రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయినట్లుగా బుధవారం అధికారికంగా ప్రకటించారు ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ కొత్త లుక్ ని విడుదల చేసింది ఈ పోస్టర్ లో మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అడవిలో చెట్టు దగ్గర కూర్చుని కనిపించారు పోస్టర్ లో మెగాస్టార్ చిరంజీవి ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇద్దరు ఒకే గెటప్ లో కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నారు ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ గా మారింది మెగా అభిమానులు ఈ పోస్టర్ ను షేర్ చేసుకుంటున్నారు అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా టాకీ పార్ట్ పూర్తి చేశాం ఆగస్టు ఇరవై నుండి చిరంజీవి చరణ్ల మీద ఓ పాటను అలాగే చరణ్ పూజ హెగ్డేలపై మరో గీతాన్ని చిత్రీకరిస్తాం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి ఇందులో చిరంజీవి పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుంది చరణ్ సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు అని దర్శక నిర్మాతలు తెలియజేశారు ఈ సినిమాకు మణిశర్మ సంగీత స్వరాలు అందిస్తున్నారు రామ్ చరణ్ తో కలిసి నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు యంగ్ టైగర్ ఐడి మూవీ హాజరయ్యారు దర్శక తీరుడు రాజమౌళి షూటింగ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అందరికీ తెలిసిందే సినిమా నుండి ఏ చిన్న లీకేజ్ కూడా బయటకు వెళ్లడాన్ని ఆయన ఇష్టపడరు అందుకే షూటింగ్ సెట్ లోకి వచ్చే యూనిట్ సభ్యులు ఐడి కార్డులు మెడలు తగిలించుకుని అడుగు పెడతారు అయితే తాజాగా ఎంగటైగర్ ఎన్టీఆర్ షేర్ చేసిన ఐడి కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ట్రిబుల్ ఆర్ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ టైగ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరు సీతారామరాజు కొమరం భీముల జీవిత కథల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది ఇప్పటికే సినిమా నుండి విడుదలైన పోస్టర్స్ ఫస్ట్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఇన్స్టాగ్రామ్ లో తన ఐడి కార్డ్ ని షేర్ చేశారు ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ ఐడి కార్డు ధరించారని ఎన్టీఆర్ సరదాగా వెల్లడించారు సెట్స్ మీద ఉండగా ఐడి కార్డు వేసుకోవడం ఇదే తొలిసారి అని తెలిపారు ఇందులో నందమూరి తారక రామారావు హీరో అని ఉండడం అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్